दादा सर पलस पैन कामारेडना राजू राजू मनु दहमा जरा मनु दहमा
పరిశోధ సంఘం స్త్రీల మైత్రివాలు చక్కగా పోరాటం ద్వారా ప్రత్యేక శుభ దినాన కామారెడ్డి పరిశోధ సంఘం మరి ప్రాస్టేట్కు మన అధ్యక్ష మండలం మరి పీఠాది సంఘం మరి ప్రాస్టేట్ పక్షంగా తాడువాయి సంఘం పక్షంగా తండ్రి గారికి స్వాగతం తెలియజేస్తున్న అందరం కూడా గట్టిగా చెప్పండి అందరం కూడా తండ్రి గారు మనసు ఆశీర్వాదకరం తండ్రి గారి చిన్న మీద మరి తండ్రి గారి యొక్క నాయకత్వంలో నిర్మించబడిన సేవకుని నూతన గృహం తండ్రి గారు ప్రతి సెమిస్టార్ అదేవిధంగా కన్ఫర్మేషన్ సర్వీసులు కూడా తండ్రి గారు వాక్యం ద్వారా మీరందరూ కూడా మరి బలపడవలసింది మనం చేస్తా ఉన్నాం అందరూ కూడా మరి పార్సల్ దగ్గరకు రావాల్సింది నేను మనం చేస్తాను స్థానిక సంఘం మరి విసిగ చర్చి కామారెడ్డి సెంట్ పీటర్ చర్చి కామారెడ్డి గారికి సమిస్తూ తండ్రి గారు ప్రతిష్ట జరిగింది ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఆలోచనకర్త బలవంతుల దేవానిచ్చిన ఒక తండ్రి సమాధానముకు అధిపతి అని యేసయ్యానికి స్తోత్రములు. తాళ్వై సంఘములను చేసిన అద్భుత కార్యములు బట్టి వందనాలు. ఆ తండ్రి సేవకుని యొక్క నివాసం యొక్క ఏర్పడిన గృహమును మేము నీ నామను ప్రతిష్ఠిస్తూ ఉండగా నీ ప్రత్యక్షత ప్రసన్నతను కలుగచేసి నీవే నా తండ్రి అధికారిగా ఉండి సమస్తమును స్వాధీనపరచుకోమని ప్రతి బిడ్డను సహాయం చేసిన ప్రతి బిడ్డను దాతలను కష్టపడ్డ ప్రతి బిడ్డను నీవే ఆశీర్వదించి సంరక్షించి కాపాడమని నజడు వేస్తున్నావును ప్రార్థించి విడుకొచ్చున్నాను స్వామి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైన త్రియక దేవుని నామమున ఇదిగో ఈ శిలా పథకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాము. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ తాడువాయి విలేజ్ న్యూ పార్సనేజ్ కామారెడ్డి పార్సనేట్ డెడికేటెడ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సండే 20th of March 2022 బై ద రైట్ రివర్ డాక్టర్ ఏసి సల్మాన్ రాజ్ బీకామ్ బిడి ఎంటీహెచ్ డిమిల్ బిషప్ ఇన్ మెదక్ రివర్ డాక్టర్ టి భాస్కర్ వైస్ చైర్మన్ రివర్ కే చార్ల్స్ వెస్లీ మినిస్ట్రియల్ సెక్రటరీ రివర్ డాక్టర్ యు డానియల్ డైసన్ ట్రెజరర్ మిస్టర్ డోకల్ డేవిడ్ లే సెక్రటరీ మిస్టర్ మట్టా అనంతరావు ప్రాపర్టీ సెక్రటరీ రివర్ కే ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ మెదక్ డిసిసి చైర్మన్ రివర్ ఎం జోసఫ్ కిషోర్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ రివర్ ఎం రవీందర్ ప్రెసిబిటర్ బాస్టెడ్ కమిటీ అండ్ కాంగ్రిగేషన్ మెంబర్స్ థ్యాంక్ యూ. తండ్రి యొక్క కుమారుని యొక్క పరమా తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్న ఈ గదిని ప్రతిష్ఠిస్తున్నాను. కృపగల తండ్రి దేవుడైన దేవా యేసయ్యా మీ పరిశుద్ధ పాదములకు వేలైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. స్తుతి తండ్రి మరి దినము ప్రత్యేకముగా మీ యొక్క మెదక్ అధ్యక్ష మండలము పీఠాధిపతులు మా బిషప్ తండ్రి గారి ద్వారా తండ్రి గారి ద్వారా ఈ హాల్ను ప్రారంభించుకున్నప్పుడు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మీ గృహంలోనికి ప్రవేశిస్తున్న మీ బిడ్డలను మీరు దీవించండి. వెలుపలికొచ్చేవారిని బయటపల్లి వారిని ఆశ్రయించమని ఈ ఉదయం మంచి ఆరోగ్యాలు కృపగలస్థానం కాపాడమని ఈ హాల్ అందరినీ మహిమకరంగా ఆశ్రయించమని వ్యవసాయ నామమున మరియు
ప్రభు నా తండ్రి మరి సేవకుల గృహంలో తండ్రి అయ్యా తను ప్రతిష్ఠించడం మీరు శక్తిపరచిన వందనాలు ప్రభా ఈ గదిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ పరిశుద్ధాత్మ చేత తండ్రి ముందు తండ్రి మీరు కాపుదలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు వచ్చిన వారందరినీ తల్లి గారిని ప్రభా వచ్చినటువంటి వారందరినీ మీ కుటుంబంలో జ్ఞాపకం ఉంచుకొని మీ సహాయం చేతను ఈ దీవెనల చేతను మమ్మల్ని నడిపించమని యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.
ఏ రాష్ట్రములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి పరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరము కలిసి చెప్పుదాము. ఆయన మనుషులకు సమాధానం దేవ పరలోకపు రాజా సర్వశక్తిగల తండ్రి దేవ, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ మహిమాభిషేకం గురించి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. అభిషేక కుమారుడు ఓ ప్రభు అయిన యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవ తండ్రి యొక్క కుమారుడా, లోక పాపము మోసుకొనిపో దేవుని గొర్రెపిల్ల, నన్ను కనికరించు, లోక పాపము మోసుకొనిపోవాడా, ఆ ప్రార్థన అంగీకరించు. తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చున్నవాడా, నన్ను కనికరించు. నీవే పరిశుద్ధుడవు, నీవే దేవు. నీపుణ హృదయముతోనూ, నీపుణ ఆత్మతోనూ, నీపుణ మనస్సుతోనూ, నీపుణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన మరేం లేదు. రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తనకును ఆధారం అయినది. ప్రభువా, మమ్మల్ని కనికరించి పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధుడ శక్తివంతుడ, పరిశుద్ధుడ అమర్చుడ, కనికరించుము. ప్రియులారా, దేవుని మీకు చదువుతాను. నేను పేరు పిలిచినప్పుడు మీరు నస్తారు, మీరు లేచి నిలవాల్సిందిగా నేను ప్రభుపేట మీకు నేను మనం చేస్తూ ఉంటున్నా. తలారి మౌలిక, తలారి మానస, తాటకర్ల దేహ, తాటకర్ల
అనుష, దాసరి శివ మాధురి, నీరుడి ప్రీతి కమల, మీసాల శృతి వెన్నెల, మాతంగి మమత, కొంక లావణ్య, చందాపురం లలిత, పొంకిలి భాగ్యలక్ష్మి, మెట్టు సౌందర్య, కొత్తపల్లి నయోమి, కొత్తపల్లి సాయమ్మ, రోహిత్ క్రాంతి కుమార్, ఆసాది జాన్ చార్జెస్లీ, అక్కపత్రి సుశాంత్ పాల్, నీరుడి అరవింద్, కెవిన్ సిరిల్ కుమార్, నీరుడి చంద్రకమల కమల్, గురుజాల స్టీఫెన్ పాల్, చందపురం జీవన్, దోమకొండ ప్రభాకర్, మాతంగి ప్రవీణ్, కొంక ప్రశాంత్, ఎర్ర భరత్, సుంచు ప్రభాకర్, భూగుల సుధాకర్, ఎలిజాల సునీల్ కుమార్, కుమారి మహేష్, మెట్టు సుగంధర్, సుకోజి కృష్ణమూర్తి, కొత్తపల్లి యోసేపు, చందపురం డేవిడ్. అందరి పేర్లు వచ్చాయా? సుధాకర్ ఇద్దరు అక్కడ ఉన్నారు. దేవుని యందు సన్మానించబడిన దక్షిణేండియా సంఘం అధ్యక్ష మండలం, కామారెడ్డి పాస్టర్లు, మీ ముందు నిలబడిన అభ్యర్థులను యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా, లోక రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధ బాప్తిస్మ సంస్కారం ద్వారా క్రీస్తు సావాసంలో చేర్చుకునబడి దేవుని ఇంటి వారుగాను కుటుంబ సభ్యులుగాను ముద్రింపబడివి, ఇందుకొరకు ఈ అభ్యర్థులు సంఘంలో పూర్ణ సభ్యులుగా చేయబడకు, వారు చేయబడిన ఉడంబిక స్థిరపరచుటకు, ఆధ్యాత్మికంగా బలపరచుటకాను బైబిల్ తరగతుల ద్వారా వీరిని సంపూర్ణంగా సభ్యులుగా సిద్ధపరిచి పరీక్షించి వీరు తమరి ద్వారా దక్షిణేండియా సంఘంలో పూర్ణ సభ్యులుగా చేయబడినట్లు పెట్టుచున్నాను. పరిశుద్ధాత్మ లేఖనములను నింపుదల కూర్చున్న లేఖనములు చదివి సావాసంలో చేర్చబడి దేవుని ఇంటి వారుగాను కుటుంబకులుగాను ముద్రింపబడితే, అప్పుడు చేయబడిన గంభీరమైన ఉడంబడికను స్థిరపరచుటకును, క్రీస్తునందలి విశ్వాసం ఒప్పుకుంటకును, మిమ్మల్ని మీరు ఆయనకు ప్రతిష్ఠించుకుంటకు, ఆయన మీకు ఇయగొరుచున్న వరములను పొందుటకును ఇప్పుడు మీ అంతటా మీరే వచ్చి ఉన్నారు. అపొస్తలుల వాడకు చొప్పున పరిశుద్ధాత్మ బలపరచుటకు మేము మీపై చేతుల నుంచి ప్రార్థించలాగున మీరు వచ్చి ఉన్నారు. ఈ సభవారు క్రీస్తు సంఘం యొక్క పూర్ణ సావాసంలోకి మిమ్మల్ని చేర్చుకున్నట్లు, మనమందరం కలిసి మన జీవిత కాలమంతయు ఆయన ఆరాధించి సేవించినట్లు మీరు వచ్చినారు. కావున పరిశుద్ధాత్మను గురించి దేవుని వాక్యమును వినుడి కూర్చోవలసిందిగా మేము మనం చేస్తాము. సంపూర్ణ సభ్యులుగా మరి వచ్చి సిద్ధపడండి. ముప్పై ఆరో అధ్యాయం 26-28 మటుకు చదువుకున్నాం. యెషయా గ్రంథము 36:26-28 మటుకు చదువుకున్నాం. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుభ్రం ప్రధానభూత బలపడుతూ మన గొప్ప దేవ నీకే వందనాలు తండ్రి. యెషయా రాష్ట్రాన్ని ఇచ్చేంత వరకు మీరే మీరు ఎక్కడ నిన్ను కాపాడండి. నీకే వందనాలు తండ్రి. అది యెషయా బైబిల్ పాటించవచ్చు మీరే మాత్రం ఉంటాను యెషయా. అదే తండ్రి వాక్యం పోషించిన దైవజీవుని మీ ద్వారా మాట్లాడుతూ చేయండి సార్. అదే తండ్రి నీకే వంద ఇస్తాను కలిసి ఈ ప్రోగ్రామ్ అంతా మీరే ఉండండి సార్. ఆది మీద అంత పోయి మీరే నడిపించమని ఏసునాములు అడిగి విశ్రామ తండ్రి. యెషయా గ్రంథము 36:26-28 మటుకు చదువుకున్నాం. 26 వచనం ప్రారంభం.
నూతన హృదయము నీకు ఇచ్చేదాము, నూతన స్వభావము నీకు కరువు చేసేదాము, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండము మీకు ఇచ్చేదాము, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారికి గాను, నా విధులను గైపులు వారికి గాను మిమ్మల్ని చేసేదాము. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు, మీరు నా జనులై ఉందరు, నేను మీ దేవుడనే ఉంది. ఇంతటితో పాదనిబరం పాఠము సరే. ఉత్తర ప్రతిశరంగా 119వ సంకీర్తన మొదటి వచనం నుండి 16వ వచనం వరకు ఉత్తర ప్రతిశరంగా చదువుకుందాం. 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 119వ సంకీర్తన మొదటి వచనం ప్రారంభం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొను వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యవ్వనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ నోట నేను సేవించిన న్యాయ విధులన్నింటినీ నా పిదవులు నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక ఎందును. ఇంతటితో ఉత్తర
వారిలో వారందరూ దేవునికి కుమారులై ఉన్నారు. ఏలయనగా మరల భయపడటం నేను దాసి యొక్క ఆత్మను పొందలేదు కాని దత్తాపుత్ర ఆత్మను పొందిలేదు. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రిని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిచ్చుచున్నాము. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మనము పొందగలము. ఆయనలో సమపడేలా క్రీస్తుతోడి వారసులం. సువార్తల పాఠం చదువుతుండగా సంఘమంతా లేచి నిలబడాలని మనం. నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. చదవడిన వాక్యాలు మనం కాపాడు కాక. ప్రిన్స్ కుమార్ గురువులు వారు మనతో ఉండడం కూడా చాలా సంతోషం. మరి చైర్మన్ అయ్యి కూడా ప్యాస్ట్ పక్షంగా సంఘం పక్షంగా మనందరి పక్షంగా నేను స్వాగతం తెలియజేస్తాను. చేయవలసిన మరి మన ప్రాపర్టీ సెక్రటరీ మరి పక్ష అనంత అన్న వారికి కూడా నేను ప్రత్యేకంగా స్వాగతం నేను తెలియజేస్తాను. గడి సమయంలో మన డిసిసి ట్రెజరర్ గారు మరి డేవిడ్ రజాన్ గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. చెప్పలు కూడా ఇది సమయంలో ఈ శ్రేష్టమైన సమయం మనకందరికీ దీవెనకరంగా ఉండలాగున దేవునికి మహిమ కలుగున ఈ బుక్లో నుంచి
కొద్దిసేపే చెప్తాను, ఎక్కువసేపు చెప్తాను. 12:00, 12:30 చెప్పండి. నిద్రలు అంటే బాప్తిసం అంటే మనకి ఎన్ని సంస్కారాలు ఉన్నాయి? సంస్కారం అంటే తెలుసు కదా, సాక్రమెంట్స్. ఎన్ని సాక్రమెంట్లు ఉన్నాయి? దేవుడు చూసారు చెప్పండి. ఎన్ని? రెండు. ఒకటి బాప్తిసం, రెండవది నిర్ధారణ లేదా ప్రభురాత్రి చివరి రాత్రి వచ్చను. నిర్ధారణ అనగా ఒక స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి రావడం, అనగా బాప్తిస్మమందు ఒక స్థితిలోకి ఏర్పరచబడ్డాం. ఎందుకు? బాప్తిస్మమును దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు అంగీకరించబడినావు. నువ్వు వ్యక్తిగతంగా యేసును ఎరిగి అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుని ఆయనను వెంబడించి ఉన్నావు. దాని ప్రతిరూపమే విశ్వాసం. విశ్వాసం యొక్క నిజ స్వరూపమే బాప్తిస్మం. అర్థమైందా? మొదట యేసును ఎరగాలి, ఎరిగిన యేసును అంగీకరించాలి, అంగీకరించిన యేసును హృదయంలో చేర్చుకున్న యేసును బహిరంగంగా వెంబడించి. అది దేనికి రూపము? విశ్వాసానికి రూపం. నువ్వు విశ్వాసంలో ఉన్నావని దేవుని కుమారుడిగా కుమారుడిగా అంగీకరింపబడి ఉన్నావనుకు అంతరంగంలో జరుగుతున్న మార్పునకు బాహ్యమైన గుర్తే బాప్తిస్మం. చెప్పండి, బాప్తిస్మం అనగా యేసుని ఎరగడం, ఎరిగిన దానిని, అంగీకరించిన దానిని, హృదయంలో చేర్చుకున్న దానిని, అది దేనికి రూపం? నీవు విశ్వాసం యేసు మీద నమ్మినావు అన్న దానికి నిదర్శనం. ఆ విశ్వాసానికి ప్రతిరూపమే నిజ స్వరూపమే బాప్తిస్మం. కనుక బాప్తిస్మం వలన నీవు కుమారుడుగా కుమార్తెగా స్వీకరించవు. అదొక స్థితి. ఇప్పుడు నిర్ధారణ అనేది రెండో స్థితి. రెండో స్థితి ఏంటి? ఎరిగి విశ్వసించి వెంబడించిన నీవు, నీవు క్రీస్తు యందు ఉన్నావు, క్రీస్తు నీ యందు ఉన్నావు అన్న దానికి ఈ శరీర రక్తంలో పాల్పుచ్చుకునకు బాప్తిస్మంలో చేసిన ఒప్పందం యొక్క నెరవేర్పు ఏంటంటే, పాపములు కడిగి వేయబడి నిత్య జీవునకు వారసులగుటకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరటని బాప్తిస్మము ఇయ్యబడి ఉంది. కనుక ఆ స్థితిలో నుండి ఇప్పుడేంటంటే, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు అంగీకరించిన దేవుడు, చేర్చుకున్న దేవుడు, నీవు ఆయన ఎందు ఉన్నావు, ఆయన నీ ఎందు ఉన్నాడని ఆయన తిరిగి వచ్చు మటుకు దాన్ని ధర్పిస్తూ జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే, ప్రభురాత్రి భోజనం వలన నీవు క్రీస్తులోని చేర్చబడుతున్నావు, క్రీస్తు నీలోనికి చెంది. అంటే ఒక స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి తీసుకున్నావు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడంటే, ఆది యందు వాక్యం దేవుని ఎందు ఉందా. అది అది ఏమైంది? నేను కాలం పడుకున్నప్పుడు ఏమైందట? కృప సత్య సంపూర్ణగా శరీరధారి అయి మన మధ్యకు ప్రేస ఎక్కడ ఉన్నాడు? బాప్తిసములు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు. అవునా? నీలో ఎవరున్నారు ఇప్పుడు? ఆది అందేంటిది? ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఏమైంది? శరీరధారి అయి కనుక ఎవరైనా క్రీస్తు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, ఆ వాక్యమే క్రీస్తు. ఆ వాక్యమే ఆ క్రీస్తు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నీలో ఉన్న యేసును నీ కళ్ళతో నువ్వు చూసుకోవడమే నిర్ధారణ. ఇన్ని రోజులు నీ కొరకు మీ అమ్మనైనా ప్రార్థన చేసుంటారు, కానీ ఈ రోజు నుంచి నీ పొత్తుకు నువ్వే. ఎవరు సిద్ధ కాదంటే వాళ్ళ నోరే ఊరికి పుడితే కనిపిల్లవే కదా. ఇక నుంచి నీవు నీ జీవితానికి నీవే బాధ్యుడు. ఎందుకు? ఇప్పుడు నీలో ఎవరున్నారు? అనగా జాడత్వం, కామాతృత, అనగా బాధ. ఎక్కడికి ఎటు మొత్తం ఆత్మఫలం అయిపోయింది, శరీరకాలం కింద దానికిందే గత తీవ్రాక్ష పత్రిక 5:21 చూడు. ఏమనగా? ప్రేమ, సంతోషం, సమాధానం, వీర్యశాంతం, దయాలత్వం, మంచితనం,
విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇదేంటండి? కొత్తది. పాదేమైంది కదా. ఇప్పుడు నిర్ధారణ మీద ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీకు కలిగి ఉండాలి. అంటే మీకు చెప్పలేనుకోకో, మీకు ఆలోచన మీరు మర్చిపోయినప్పుడు ఇప్పటికే కదా. మంచి మనస్సు, యథార్థమైన హృదయం, ప్రేమ, దీర్ఘశాంతం కదా, విశ్వాసంతో అనగా పాత విడిచిపెట్టి ఒక కొత్త స్థితిలో తీసుకురాబడుతున్నారు. మీరు అక్కడ కొలసి 3:12 చదవండి, 11:12 కాగా మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసు, కొత్త మనసు ఇప్పుడు జాలిగల మనసు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది కొత్త హృదయం. క్లియర్ చెప్తున్నా, పాతవి పోయినాయి అవి. మీకు ఏం కావాలా? శాంతి, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, మంచి మనసు, ఇవి సంపాదించుకోవాలి. అది నిర్ధారణ అంటే. నేను చేతులుంచినటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మ మీకు తోడయ్యండి, మీ హృదయంలో నివసించిన క్రీస్తు మీలో ఉన్నాడు కనుక ఈ ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు, మీ మనోనేత్రం తెరవబడినప్పుడు మీలో ఉన్నటువంటి పాత దాన్ని తీసివేసి కొత్త దాన్ని అవలంబించాలి. ఇక పాత స్వభావం ఉండడానికి వీలు లేదని అర్థం. పేతురు రాసిన పత్రిక 2:5 చదువు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. రాయికి పాన ఉందా? కానీ ఏమన్నా ఉందా? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మీ హృదయములు దేవుని మందిరములని మీరు ఎరగరా. మీలో దేవుని ఆత్మ నివసించుచున్నది. ఎంత చక్కని కదా మొదటి కొరింథి 5:3 చూడండి. అక్కడ మనం ఉంటుంది అమ్మా, మీరు దేవుని మందిరంలో కట్టబడి ఉన్నారు. 5:3 చూడండి. మీరు దేవుని మందిరంలో ఉన్నారు. మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. ఇప్పుడు మీరు దేవుని ఆలయంగా కట్టబడ్డారు. ఏం ఆలయంగా కట్టబడ్డారు? ఎందుకు ఆలయంగా కట్టబడ్డారు? నిర్ధారణ పొందడం వల్ల. ఎవరు మీరు నిర్ధారణ పొందిన వారు? ఎవరు? ఎఫెసీ రాష్ట్ర పత్రిక 5:4 ఎట్లనగా తను ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన దైవ కృపాశ్వర్యమును బట్టి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు యందు మీరు కుమార్తెలుగా స్వీకరించి ప్రత్యేకించబడిన వారు. కనుక మీరు దేవుని ఆలయములు. మీరు ఎవరు విశ్వసిస్తున్నారు? ఆత్మ నివసించుచున్నది. నిర్ధారణ అంటే ఏంటంటే మీ హృదయములు దేవుని ఆలయముగా మార్చబడి యేసయ్య ఎక్కడో లేడు, మీ హృదయంలోనే ఉన్నాడు. మీ కళ్ళు తెరిచి మీ హృదయంలో ఉన్న యేసయ్యను చూడాలి. దీనికి నూతన స్వభావం. పాతన స్వభావం ఏంటిది? నూతన హృదయం గురించి చెప్పాను. పాత నూతన స్వభావం ఏంటి? గుడి మీద ఎక్కడో ఎక్కడ ఎక్కుతున్నాం దేవుని మనము, శిఖరాల మీద గుళ్ళని ఎత్తుకున్నాము. ఆయన ఏమంటున్నాడంటే ఏదో శిఖరానికి పోకండి, ఏదో గుడికి పోకండి, నీ హృదయమే నా గుడి, నీ హృదయంలోనే నేను ఉన్నాను. దేవాలి కళ్ళెత్తి మీదకి ప్రార్థన చేయకండి, కళ్ళు దించి నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి వెదకండి, అక్కడ కనబడతాడు. ఈరోజు మన చేసే నిర్ధారణ ఏంటంటే నీ హృదయంలో ఉన్న యేసును నువ్వు చూడాలి. చూస్తారా? అప్పుడు చెప్పండి ఎంతమంది చూస్తారు?
ఎంతమంది దేవుని చూస్తారు ఇవాళ? చూడరా, నేను దానిపై ఎవరు చేతులు ఎత్తలేను, వాళ్ళు ఎత్తున్నారు అన్నారు. చూస్తారా మీ దేవుని, నేను చూపిస్తే ఇప్పుడు. కానీ ఇప్పుడు నాకు అద్దాలు ఉన్నాయి, ఈ అద్దాలు ఉన్నాయి, ఈ అద్దాలు తీస్తే ఇంకా మంచిగా కనబడతారు. కానీ ఈ అద్దాలు చదవడానికే, ఎందుకు చదువుకోవడానికి కదా. అద్దాలు ఉంటే క్లారిటీ ఉంటుంది. మరి దేవుడు మీలో ఉన్న దేవుని మీరు చూడాలంటే మీరేం పెట్టుకోవాలి? యోహాను సువార్త 14:15 చూడండి, చక్కగా చెప్తాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. నేను తండ్రిని వేడుకొందును, నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకు వేడుక ఆదరణ కర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు సత్య మంచి సత్య సత్యం అంటే ఉన్నదన్నట్టుగా మన భాషగా. స్వరూపి అంటే రూపం. దేవుని ఉన్నదిన్నట్లుగా మనకు కనపరిచే ఆత్మను మీకు నేను, మన ప్రభువును చూడాలి అంటే రెండు మంత్రాలు ఇక్కడ. నీలో ఉన్న యేసు నువ్వు చూడాలంటే రెండు, ఒకటి ఎందరు నా ఆజ్ఞలు గైకొందురు. దేవుని వాక్యము ఎరిగిన వాడు, దేవుని ఆత్మ ఇవ్వబడుతుంది కనుక, దేవుని వాక్యం ఉంటే దేవుని ఆత్మ వస్తుంది కనుక, ఆత్మ వచ్చినప్పుడు మీ కళ్ళు తెరబడతాయి కనుక మీ హృదయంలో ఉన్న దేవుని లభిస్తారు. ఏమేమి ఉండాలా? వాక్యం ఉండాలా, ఆత్మ ఉండాలా. ఎక్కడ యేసు ఉన్నాడో అక్కడ వాక్యం, ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ ఆత్మ, ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ మన కళ్ళు తెరవబడతాయి. సత్య స్వరూపు ఉన్నది ఉన్నట్టుగా, అందుకే బైబిల్ ఉంటుందా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని తన సత్య సర్వంలోనికి కృపలోకి తీసుకుని వెళ్తుంది. సత్యంలో సత్యం సర్వసత్యంలోకి నడిపిస్తుంది, అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని ప్రత్యక్షతను మనకు కనపరిచేది. అది ఆత్మ రావాలి అంటే వాక్యం, వాక్యం ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ పరిశుద్ధాత్మ ఉంది. వాక్యము దేవుడు, ఆ దేవుడే క్రీస్తు. ఆ క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది? పరిశుద్ధాత్మ అనే వ్యక్తి, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి దేవుని శక్తి. ఆమె అది కాదది, ఆయన అది కాదు, ఆయన. ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మన మరణేంద్రములలో తెలుస్తారు. అక్కడ చూడ ఒక మాట ఉంటుంది, లోకం ఆయన చూడదు, ఆయన నెరగదు, కానీ మీరు ఆయన నెరుగుదురు, ఆయన మీతో కూడా నివసిస్తాడు. మొట్టమొదటిది మీరు ఉన్న యేసును మీరు చూడాలి అంటే మొదట నీ హృదయం దేవుని ఆలయం. నీ ఆలయంలో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధ అనగా దేవుని యేసుక్రీస్తు ఉంటాడు. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ వాక్యం, ఆ వాక్యమే క్రీస్తు. క్రీస్తే దేవుడు. ఎక్కడ క్రీస్తు ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ మనోనేత్రములను తెరుస్తుంది. కనుక నీలో ఉన్న యేసును నువ్వు 21:1 మళ్ళా నా ఆజ్ఞ అంటున్నాడు, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమపడతాడు, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను. చూసినా, దేవుడు కనబడతాడా? దేవుడు కనబడతాడు, కనబడతాడుతున్నా ఆయన. నువ్వు కనబడేటట్టు కళ్ళుకి అద్దాలు వేసుకొని చూడు. ఈ అద్దాలే వాక్యం, దేవుని ఆత్మ. వాక్యం ఉంటే యేసయ్య, యేసయ్య ఉంటే ఆత్మ, ఆత్మ ఉంటే నీ కళ్ళు తెరవబడతాయి. తెరవబడితే నీలో ఉన్న యేసును నువ్వు వాటిదే కాదు, వాటి చూసినే కాదట. 23:1 ఇక్కడేమంటాడు? ఆజ్ఞానలే మాట, సువార్త. నిర్ధారణ అనగా నీ హృదయములు దేవుని ఆలయములుగా మార్చబడి నీ హృదయంలో ఉన్న యేసును నువ్వు చూస్తూ నీతోనే ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు నీతో నివాసం చేసిన ఎక్కడో ఉన్న నీ గుడ్ల మీద పుట్ల మీద ఎతకడం అవసరం లేదు. నీ హృదయమే దేవుని ఆలయం కనుక నిత్యం నిత్యం నీ కళ్ళు తెరిచి నీలో ఉన్న యేసును చూడు. దూరం పుట్ట మీద ఉన్న యేసు కాదు, నీ గుండెలో ఉన్న యేసును చూడు.
అంటే ఏం చేయాల, అంటే ఏం చేయాలి? ఇవి నిర్ధారణ కాగానే బైబుల్ ఉన్నాయా? శబాష్ తీసుకపోయి జిత్తు కింద పెట్టుకుని పాట. అప్పుడు దేవుని వాక్యం అంతా ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? ఎందుకు ఎక్కుతా ఇచ్చి వేస్తారు మనం కాదు. తెరిచి చదవాల. ఏం చేయాల? తెరిచి చదవాల. ఎప్పుడు చదువుతావో ఆ వాక్యంలో యేసు ఉన్నాడు. ఆ యేసు నీలోనికి వస్తే ఇలా ఆత్మ ఉంటుంది కనుక నీ కళ్ళ తెరవే కనుక బ్రతికి ఉన్న యేసు సజ్జుడైన యేసును నువ్వు నీ జీవితంలో నీ హృదయంలోనే చూస్తావు, బయట ఎక్కడో కాదు. అందుకే హృదయంలో కానీ ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని నీ హృదయంలో యేసును నువ్వు వెతుకు. దేవా ఈరోజుకు నీ వాక్యం దయచేయి, నా మార్గం నాకు చూపించవా, నా చేయి పట్టుకొని నడిపించవా, నీ స్వరం నాకు స్వరం అంటే ఏమంటారు? కూరగాయల మార్కెట్లో కూరగాయలు కూరగాయలు అక్కడ అంటే స్వరం అంటే వాక్యమే. స్వరం అంటే ఏంటిది? వాక్యమే. వాక్యం మాట్లాడుతుంటుంది, అది దేవుని మాట, అది దేవుని మనస్సు. ఆ మనస్సును ఎరిగి బాప్తీసం వలన దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడ్డావు. ఎఫెసీయులు ఏమంటాడు? జగత్ పునాది వేయబడక ముందే మిమ్మల్ని నా కుమారుల కుమార్తెలుగా నేను స్వీకరించిన యేసు రక్తంతో మీరు విమోచింపబడి ఉన్నారు. మీ హృదయము దేవుని ఆలయము, వీళ్ళు దేవుని ఆత్మ నివసించుతుంది. ఆలయంలో ఏసయ్య ఉండాలి. ఏసయ్య ఉంటే ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంటే నీ కళ్ళు దృఢపడతాయి. లోకమాయన నిలగదు ఆయన చూడదు, కానీ ఆయన మీలో ఉన్నాడు. మీరు ఆయన చూచేదారు, మీరు ఆయనను చాలా మంది ఏమంటారు కనబడతాడు దేవుడు అంటుడు. దేవుడు యొక్క కనబడుడు కాదయ్యా, నీలో ఉన్న నీవు గుడ్డితరం ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడట? నీలోనే ఉన్నాడు. చూడకపోవడం ఎవరు బలహీనత? నీ బలహీనత. ఇమానియేలు అనగా మనకు తోడయ్యున్నా మనతో ఉన్న దేవుడు, అది వాగ్దానం. మనలో ఉన్న దేవుడు బాగుంటు పెట్టుకొని నిర్ధారణలో నీలో ఉన్న దేవుణ్ణి ఈ కళ్ళతో చూసి చూడాలి అంటే నీలో వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఆత్మ, ఆత్మ ఉంటే మనోనితరులు తిరగబడతాయి. నీలో ఉన్న యేసును నువ్వు చూడడమే నిర్ధారిస్తున్నావు. ఏమనగా వాక్యం జన్మించిన నీవు వాక్యంలో ఉన్న క్రీస్తు నీలో ఉన్నాడని నీ కళ్ళతో చూడడమే నిర్ధారణ. లేచినవనండి మీరుగా నివసించున్నావు యేసయ్య, నీకు స్తోత్రం. నీ ఆత్మకు వరించు, నీ పరలోక దేవునికి వరించు. సిలువ ఎందుకు వచ్చా? సిలువ దారులు క్రీస్తు శక్తి యందు ఈ లోకపు దంభమును గర్వమును శరీర పాపములను అపవాది క్రియలన్నింటినీ విసర్జించెదవా. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగాను లోక రక్షకునిగాను అంగీకరించుచున్నావా? దయచేసి సంఘమంతి లేచి నిలబడి ఉండగా 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాస ప్రమాణము చెప్పుల ద్వారా దేవుని సన్నిధిలో మరొకసారి మన విశ్వాసము బలపరచుకున్నాము. నిలబడండి. పాల్పొందునని ఒప్పుకొనుచున్నావా? నీ కలిమి కొలది దేవుని పనికి కానుకలు చిట్టుకు ఒప్పుకొనుచున్నావా?
బైబిల్ చదువుట యందును లేక వినుట యందును ప్రార్థించుట యందును నమ్మకముగా ఉందని ఒప్పుకొనుచున్నావా. సిలువేయబడి తిరిగి లేచిన క్రీస్తునందలి విశ్వాసమును ఒప్పుకొనుటకును మాటలోను క్రియలోను ఆయనకు సాక్ష్యమిచ్చుచు నీ మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడుగా లేవ సేవకురాలను ఉండుటకు నీవు బద్ధుడవై ఉన్నావని ఒప్పుకొనుచున్నావా. పండి స్త్రీలైతే దారుణమని పురుషులైతే వారును అని చెప్పండి. ఓ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నేను నా వాడను కాను, నీ వాడనే. నీ కృపపై ఆధారపడి నా జీవితకాలం అంతా నిన్ను ప్రేమించి నమ్మకముగా నిన్ను సేవించుటకు నన్ను నేను నీ బిడ్డగా ప్రతిష్ఠించుకొని నేను సమర్పించుకొని వచ్చున్నాను. ఈ బిడ్డలు ఈ విధంగా నిమోకరించేట్టుగా సంఘం అందరం కలిసి 245వ కీర్తన రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ ఈ కుమార్తె
మేము మా పూర్ణ సహవాసంలోనికి మిమ్మల్ని సంతోషంతో చేర్చుకుంటున్నాము. మేము ఇంకా మీతో కలిసి ప్రభునకు మా ప్రతిజ్ఞలను తిరిగి నూతనంగా పరుచుకుంటున్నాము. మీరు దేవుని ప్రేమయందును జ్ఞానమతిగా మనమందరమును భూమి మీద పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత యందు ఆయనను సేవించినట్లును తుదకు పైనున్న పరిశుద్ధుల పరిపూర్ణ సహవాసమునకు చేరునట్లును అనుగ్రహించును గాక. ఆమెన్. ఓంకార్ ప్రశాంత్ బ్రదర్ కట్టుడు బ్రదర్ కట్టుడు బ్రదర్ అమ్మగారి దగ్గర పూకుల సుధాకర్ బ్రదర్ కట్టుడు పున్నూరి సంధ్య మీసాల సంధ్య సెహారి నీరుడి చంద్రకమల్ నీరుడి ప్రీతి కమల
మాస్టర్ దాసరి శివ మాధురి తాటకర్ల అనుష తెర్ర రేఖ మాతంగి మమత కొంక లావణ్య కొంక లావణ్య చంద్రాపురం లలిత మెట్టు సుగంధర్ సుకోజీ కృష్ణమూర్తి సుకోజీ కృష్ణమూర్తి కొత్తపల్లి యోసేపు అంకల్ చంద్రపురం డేవిడ్ డావిడ్ చంద్రపురం డావిడ్ తీసుకున్నాడు తలారి మౌనిక మౌనిక తలారి మానస తాటకర్ల నేహ మాతంగి ప్రగతి మేసాల శృతి వెన్నెల శృతి వెన్నెల కొత్తపల్లి నయోమి పొక్కిలి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి నెట్టు సౌందర్య దారాయిపల్లి ఆదర్శ్ ఆదర్శ్ దారాయిపల్లి తుమ్మన్రా రోహిత్ క్రాంతి కుమార్ తుమ్మన్రా ఆసాది జాన్ చార్లెస్ చంద్రపురం జీవన్ రైట్ హ్యాండ్ బట్టి అఖపత్రి సుశాంత్ పాల్ సుశాంత్ పాల్ అఖపత్రి నీరుడి అరవింద్ జంగాల కెవిన్ సునీల్ కుమార్ కెవిన్ సునీల్ కుమార్ గురుజాల స్టీఫెన్ పాల్ స్టీఫెన్ పాల్ దోమకొండ ప్రభు మాతంగి ప్రవీణ్ ఇంకా
రెడీ దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వందన సమర్పణ పాటగా దయచేసి మన సంఘమంతా కూడా చప్పట్లు కొట్టాలని మనం చేస్తున్నాం. వందనాలయ్యా వందనాలయ్యా ఏసు రచన ఏసు రచనకే వందనాలయ్యా.
చక్కటి పాటలు పాడి ప్రభువుని మహిమపరచవలసిందిగా వారికి కోరుతా ఉంటున్నా. ఇటు ప్రాముఖ్యమైన సమయంలో మనమందరం కూడా మన ప్రియతమ మరి బిషప్ తండ్రి గారి తల్లి గారిని పెళ్లి చేద్దాం. తల్లి గారి నిన్న మనతో ఉండడం మనకు అందరికీ ఆశీర్వాదకరం. నేను బాగా ఎదుగుతున్నాను. 2003లో నేను ఫస్ట్ నా ట్రైనింగ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఇన్ఛార్జ్ గురువులు ఇప్పుడు చేతురయ్య నడిపల్లిలో ఉండి బిషప్ గారు ఒకసారి ప్రోగ్రామ్కి వస్తే ఇంకో ప్రోగ్రామ్ డేట్ తీసుకుంటాడు, అప్పుడే ఇంకో ప్రోగ్రామ్ చేసినాడు. అలా చక్కగా నడిపల్లిలో జరిగించినారు. ఇందులో కూడా తండ్రి గారు మనతో ఉండడం చాలా సంతోషం కదా. మనందరినీ దీవించడానికి వాక్యంలో బలపరచడానికి మన తల్లి గారు మనకి ఇచ్చినారు ఈ శ్రేష్టమైన సమయం బట్టి. దేవునికి వందనాలు తల్లి గారికి, తల్లి గారికి కూడా మరి వెస్లీ చర్చ్ కామారెడ్డి ప్యాస్టర్ అంతటి పక్షంగా నిన్ను కృతజ్ఞత వందనాలు నేను తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్గా మరి కమిటీ పక్షంగా ప్యాస్టర్ కమిటీ పక్షంగా ఆఫీస్ మేనేజర్స్ వచ్చి తండ్రి గారిని తల్లి గారిని తెలియజేయడం చేస్తారు. మరి ప్యాస్టర్ స్టీవర్డ్ ప్యాస్టర్ ట్రెజరర్ వారు తల్లి గారిని మరి వారు తెలియజేయడం చేస్తారు. వారితో పాటు కూడా మరి ఆఫీస్ మేనేజర్స్ రావచ్చు రావాలన్నది అమ్మగారు. అదేవిధంగా ఉమెన్ సెక్రటరీ తల్లి గారిని కూడా వాళ్ళు తెలిసి చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మనం అందరం గట్టి చెప్పకూడదా. ఇది సమయం అందరూ షాప్తో కావడంతో ఇద్దరు సెక్రటరీ గారు మరి ట్రెజరర్ గారు వారు షో చేస్తారు. స్టివర్డ్ గారు ప్రాపర్టీ సెక్రటరీ గారు వాలంటీర్ చేస్తారు. డేవిడ్ ఎల్సన్ గారు గట్టి చెప్పకూడదా. ప్యాస్టర్ స్టివర్డ్ గారు చేస్తారు. అనంతరం ఉత్తర గారు దయచేస్తారు. లోకల్ అమ్మగారు రండి దయచేసి. లోకల్ అమ్మ రండి. ఇద్దరు అమ్మగారు షాల్ వేస్తారు. ఇచ్చారా మీరు ఒకసారి తెలిసిన కార్యక్రమాన్ని మన సెక్రటరీ గారు జరిగించాలని కోరుతా ఉంటున్నాను. ఈ సమయంలో మన డిసిసి చైర్మన్ గారు రెవరెన్ ఆండ్రూస్ ప్రేమ్ కుమార్ గురు అందరం కూడా ఆమోస్ గారు ఉన్నారా త్వరగారు దయచేసి ఇటు సమయం ఉన్నారు. వారికి కూడా ప్యాస్టర్ పాస్టర్ గారికి స్వాగతం నేను తెలియజేస్తా ఉన్నాను. మన ప్యాస్టర్ ప్రాపర్టీ సెక్రటరీ ఆనందరావు గారు వచ్చి షాల్ వేస్తారు. రావాల్సిందే మనం చేస్తూ ఉంటున్నా. ఏ అనిల్ కుమార్ అన్న మరి లోకేష్ వారు వచ్చి షాల్ వాలంటీర్ చేయాలి. మరి గట్టి చెప్పకూడదా. తల్లి గారు చిన్న రిక్వెస్ట్. తండ్రి గారు నేను మీకు ఒక ప్రామిస్ చేసింది ఏంటంటే తండ్రి గారు కామ్రేడ్ వచ్చి గట్టి చెప్పకూడదా. థ్యాంక్ యూ. జనవరి మాసంలో సమీర్ మొదటి గ్రంథం నుంచి ప్యాషన్ ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చింది. గట్టి చెప్పకూడదా. దయచేసి ఆలస్యం చేయకూడదు. నేను పేరు పిలిచినప్పుడు త్వరగా వచ్చి తల్లిగా చెప్పిన మీదుగా మీరు ప్రయత్నిస్తారు. శృతికేష్, సుజిత్ పాల్, జాన్వెస్లీ, సుశాంత్ పాల్, ఆదర్శ్, రీనాడర్, ఉమెన్స్ డిపార్ట్మెంట్, శాంత మైపాల్, తబిత యశ్వరత్నం, చందన దయాకర్, ప్రమీల డానియల్, యశ్వరత నవీన్, శాంత ఆనంద్, భారతి ఆంధ్రయ్య, రుతు డేవి, టీచర్ విజయ విజయ జార్జినా నేను చెప్పాలంట చెప్పాలంటా త్వరగా. వీళ్ళ ప్రస్ ప్రైజ్ త్వరగా. ఫిబ్రవరి మాసంలో సబిల్ రెండవ గ్రంథం నుంచి బైబిల్ ఎగ్జామ్ బైబిల్ క్విజ్ పెట్టినా. అందులో మేడం నడవండి నడవండి వద్దు నడవండి. ఇక్కడ చూడండి ఫాస్ట్గా.
ఇక్కడ చూడండి మేడం. ఫిబ్రవరి మాసంలో బైబిల్ విజయంలో పాల్గొన్నటువంటి డిపార్ట్మెంట్స్ టీచింగ్ టీచర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, పోలీస్, ఫారెస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. తర్వాత నాలుగోటి ఉమెన్స్ డిపార్ట్మెంట్, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ వారు స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో ఫిబ్రవరి మాసంలో ఉమెన్స్ హెల్త్ డిపార్ట్మెంట్కి వచ్చింది ప్రైజ్ శాంత మైపాల్, శిరీష డెల్సన్, మీనా నితిన్ గడిసపల్గొడ. సెకండ్ ప్రైజ్ రెండు సేమ్ ఉంటాయి, లోకేష్, స్టెల్లా పౌల్, సుష్మిత, డానియల్, ప్రణయ్, జాన్ చార్లెస్ వెస్లీ, స్వర్ణ ప్రకాష్, ఎగ్జామ్ పెట్టాను అనన్య, సునీత, సరిత. ఓకే లాస్ట్ ప్రైజ్ అండి గారు, ఇది బైబిలిజం కాబట్టి అందరికి ఇవ్వాలని ఒక ఆశ, అంటే పాల్గొన్న అందరికీ ఇవ్వాలని ఒక ఆశ కలిగిన వారికి సర్వీసులు ఉపయోగకరం ఉండాలని కూడా అందరికి ఇస్తుంది గారు. ఇందులో ఏ సరకం గారు ఫ్యాషన్ క్యాంప్ ప్రెసిడెంట్ భాషా దేశానికే ప్రైజ్ అంటే నా సుజిత్ పాల్ అలాగంతా క్రికెట్. హలో సిస్టర్ బైబిల్ పాల్గొనే ప్రైజ్ ఇస్తున్నారు. ఏ యేసురత్నం గారికి, ఏ ఆనందరావు, డేవిడ్ డెల్సన్, నన్ను మీరు కొంచెం సాయం చేయండి. డేవిడ్ డెల్సన్, ఎం రూతు డేవిడ్ రాజ్, ఏ జాన్ దయాకర్, టి సంపత్ కుమార్, టి సురేందర్, ఏ ఆంధ్రయ్య, సిహెచ్ ప్రభాకర్, డి డాని, ఏజి ప్రకాష్, బి ఇమానెల్, నితిన్ శాంతి కుమార్, ఏ ప్రకాష్, ఓకే క్లియర్. ఇదే సమయంలో సెల్ఫీ గారు పరిశుద్ధ సంఘంలో కూడా మన బైబుల్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. రెండు ప్రయత్నంలో ఉండేది ఫస్ట్ సెకండ్ గడిచిన ఫిబ్రవరి మాసంలో ఈ బైబుల్ తీసుకెట్టడం జరిగింది. మొదటి ప్రైజ్ ప్రతి అభిమానులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ ప్రైజ్ ద్వితీయ బహుమతి రిపా భూపాల్ గారు వారి సిద్ధంగా ఉండాలని ఆ
విచారిస్తున్నా. సెయింట్ పీటర్స్ చర్చ్ తాడవాయి కాబట్టి ప్రెసిడెంట్ విశాఖ కొరకు ప్రాముఖ్యంగా ఇస్తాములో సేవకుడి గృహం నిర్మాణ విషయంలో నేను చేసిన నిర్ణయాన్ని బట్టి ఇది జరిగినటువంటి ప్రతిష్ట ఆరాధనంతటి బట్టి నేను స్తోత్రం చెల్లిస్తున్నా. గృహ ప్రతిష్ట ఆరాధన మాత్రమే కాకుండా ఈ పరిశుద్ధ ఆరాధనలో నిర్ధారణ ద్వారా కామరెడ్డి ప్యాస్టేట్ సంఘాల్లో పూర్ణ సభ్యులు చేర్చబడ్డాయి అని బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నుండి వారు నీ శరీర రక్తంలో పాల్గొని ఈ పరిశుద్ధ సంస్కారంలో పుచ్చుకోరు నీ రూపంలోనికి మార్చు ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆత్మ సమర్పించబడినటువంటి సాధారణ కానుకలు, కృతజ్ఞత కానుకలు, నిర్ధారణ పొందిన బిడ్డలు సమర్పించిన కానుకలన్నింటినీ మీరే దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనిల్ కుమార్ గారు వారి కుటుంబం సిఎస్ఐ కాబట్టి నుండి ఈరోజు లంచ్ కొరకు వారు ఇచ్చినటువంటి ఈ కానుకను మీరు ప్రతిష్ఠించి కుటుంబాన్ని దీవించండి. ప్రణేత సుమలత కొరకు ప్రార్థిస్తున్నాం. దేవతపల్లి కాబట్టి నుండి వారు సమర్పించిన కానుకను దీవించండి. ఇవి మాత్రమే కాకుండా ప్రత్యేకమైన కానుకలు సమర్పించిన బిడ్డలందరి మీద మీ ఆశీర్వాదం కలిగించండి. బిడ్డ జీవితాల్లో ప్రభువ రాజుగా ప్రభువుగా ఉండండి. వారికి కావలసిన కోరుకున్న సంఖ్యలో దీవెని దయచేసి మాత్రమే లోకం ఇవ్వలేని లోకంలో విలువైన వాటి కంటే మించిన మీ పరలోక దీవెని దయచేయమని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్క బిడ్డను పేరు పేరున దీన్ని దీవించి ఆశీర్వదించండి. నిన్న రోజు రేపటి సంవత్సరాల జన్మదిన వేడుక జరుపుకున్నటువంటి నీ ప్రియ సేవకులు మా ప్రియతమ బిషప్ తల్లి గారు, నైట్ డాక్టర్ ఏసీ సోల్మన్ రాజ్ బిషప్ తల్లి గారిని బట్టి స్తోత్రం. వారి భవిష్యత్ పాఠశాల అంతట్లో తోడై శక్తికి మించిన నాయకులను, ఆఫీస్ పేరెంట్స్ అందరి, స్థానిక సంఘం చేసిన ఏర్పాట్ల అన్నింటిని బట్టి మీరు స్తోత్రం క్షమిస్తూ ప్రతి ఒక్క బిడ్డ మీద మీ దేవుడు కుమరించి మమ్మల్ని మా ప్రభువాని రూపంలోనికి అనుదినం మారుస్తూ నీ సాక్షి బిడ్డలో మమ్మల్ని నడిపించుమని వినలేని ప్రత్యేకమైన మీ ఆశీర్వాదము మా ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, దేవుడు తన ఒక కాంతిని వీపి ప్రకాశింపచేసి తన దుర్గకరయు ధర్మను ఆదరింపచేసి ఈ పాల్పించున్నాము కలిసి చెప్పుదాము. ఆయన నివాస స్థలంలో నిర్వసనాన్ని చేయించు, వరువు నడిపించదాము. నేను పాడగలను కొరకు విడవలసిన నా శరీరం తన జ్ఞాపకం చేసుకుని కలిగి చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయనకి నన్ను పట్టుకుని స్తోత్రం చేసిందని వారు ఆశీర్వదించి వారికి తీసి దీనిలో తీసుకుని రావాలి. తను జ్ఞాపకం చేసుకుంటే కలిగి చేయడని చెప్పాను. ఆమె ప్రభువాన్ని మరణం స్మరించున్నాం, నీ పునరుద్ధానం ఒప్పుకుంటున్నాం, ఎన్నో రాకపోతే చూస్తున్నాం. క్రీస్తు నీకు మహిమ కలుగుతుంది గాక. ఆమె కనుగొని మా తండ్రి, నేను పిలుచున్నట్టు క్రీస్తు రూపంలో పాల్పొందినట్టును, నేను దేవుని పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పొందినట్టును, మా మనోడు ద్రాక్ష కానీ నీవెప్పుడు ముఖం కలిగించిన లక్షణం కలిగి మార్పు లేదు పడవై ఉన్నావు. కాబట్టి కృపల ప్రభువ, ఆ పాపము శరీరాత్మను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీరం చేయబడినట్టును, మేము ఆయనలో ఆనమాయలో నివసించినట్లును, తండ్రి గాయత్రులను తింటకును, ఆయన ప్రార్థకును, మాకు నీ కృపను అనుగ్రహించము. ఆమెన్. మనం విరుచున్నట్టు
కట్టల్ల అనుష ఈ నలుగురు ప్రగతి ఎర్ర రేఖ ఎర్ర దేవిక Thank you.
నీకు నీ రక్తం బట్టి నీ పొందడం చెల్లిస్తూ ఉంటున్నాం మా తండ్రి. ఇదిగో ధైర్యం దుర్లోకంలోకి వెళ్ళి నీ సాక్షులుగా ఉన్న ప్రభు అనేకులు నీకు విశ్వాసం నీ ప్రేమ ప్రకటించిన తండ్రి. ఇదిగో దేవుని యొక్క గుణం తండ్రి సహాయం చేసిన ప్రతి బిడ్డ ప్రభు వారి వారి కుటుంబం దీవించి ఆశ్రయించి వారి యొక్క కష్టం సంతృప్తి సమాధానం సంతోషం కలుగు చేసి ప్రతి బలహీనతను దూరం చేసి ప్రతి సంఘం కుదిర్చిన తండ్రి నీ చిత్తము నెరవేర్చుమని తండ్రి కుమార పురుషుడు తాపు పెట్ట ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం స్వామి. తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిసిన ప్రేమ కృప సహవాసాన్ని ఎల్లప్పుడూ మీకు కలుగు చేయను గాక. ఆమేన్. నమస్కారం.
Thank you.